searching. Yes. A concept called searching. Nowadays we have lot of data. Even Google lo meeru oka topic kodte, you will get lot of information. So searching a word, searching a number, all these are searching operations. So manakunna files lo ippudu major challenge entante, ippudu mana images untai, mana images lo పర్టికులర్ ఇమేజ్ కావాలి అంటే సెర్చ్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే ఇమేజెస్ నేమ్స్ వేరే ఉంటాయి, లోపల ఉన్న కంటెంట్ వేరే ఉంటుంది. సో సెర్చింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్. సెర్చింగ్ నౌ వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ టు అ సింగిల్ డైమెన్షనల్ అరే, అండ్ ఇన్ ద సింగిల్ డైమెన్షనల్ అరే వి అస్యూమ్ దాట్ the array is already sorted. In searching operation, we assume or we deal with an array. Assume that the array is already sorted in the ascending order. Oh, ninna manam bubble sort chesam kada, adi ascending order lo sort chesam. Descending order lo sort cheyalante em cheyali? నిన్న మనము అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసాం. డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్? నిన్న హైయెస్ట్ నెంబర్ తీసుకొని కంపేర్ చేసినాం కదా సార్, అయితే లోయెస్ట్ నెంబర్ తీసుకొని కంపేర్ చేస్తే మా లేదు లో నిన్న లోయెస్ట్ ని హైయెస్ట్ గా కంపేర్ చేసాం. నిన్న హైయెస్ట్ నెంబర్ తీసుకొని కంపేర్ చేసినాం కదా సార్ బబుల్ సార్, అయితే లోయెస్ట్ నెంబర్ తీసుకొని కంపేర్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. మనం బబుల్ సార్ట్ లో హైయెస్ట్ నెంబర్ ఎక్కడ తీసుకున్నాం అమ్మ? అదే లోయెస్ట్ నెంబర్. ఆ అందులో అంటే 9 నెంబర్ తీసుకొని అంటే పక్కకున్న వాటితోని కంపేర్ చేస్తాం. సరే బబుల్ సార్ట్ ఓపెన్ చేయండి. బబుల్ సార్ట్ కోడ్ ఓపెన్ చేయండి ఒక్కసారి. మనం ఏం హైయెస్ట్ టైం తీసుకోలేదు సార్, మనం ఫస్ట్ ఏం టైం ఉందో ఆ టైం ని మనం మనము తగ్గించుకుంటున్నారు. హైయెస్ట్ ఫైండింగ్ మాక్సిమం మీన్, అది మొన్నటి క్లాస్, అది ఫైండింగ్ మాక్సిమం మినిమా లో మనం హైయెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ తీసుకున్నాం. ఏం చేసాము, రెండు రెండు వాల్యూస్ కంపేర్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడు స్వాప్ చేసాము? ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే మనం స్వాప్ చేసాం. కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్ వచ్చింది. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే ఎట్లా? ఏం చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మన లాజిక్ లో ఏం చేంజ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది? మనం స్వాప్ ఎప్పుడు చేసాం? టూ నెంబర్స్ ని కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటే, ఇచ్చిన నెంబర్ ఎక్కువ ఉంటే దాన్ని స్వాప్ చేసాం సార్.
దాని బదులు ఒకవేళ లెస్ ఉంటే స్వాప్ చేసామను, గ్రేటర్ ఉంటే స్వాప్ బదులు లెస్ ఉంటే స్వాప్ చేసాం, ఏమైతే స్మాలెస్ట్ నంబర్ పోతుంది, స్మాలెస్ట్ నంబర్ లాస్ట్ పోతుంది. So see this output, enter the number of elements, let us say 5 and the numbers are 2, 4, 1, 0, 5. Now see, 5, 4, 2, 1, 0, దాన్ తర్వాత అంతా గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి బికాస్ మన అరే 10 ఉన్నది కదా, మన అరే 10 ఎలిమెంట్స్ కాబట్టి అది అట్లనే స్టాటిక్ లో తీసుకుంది, మనం ఇచ్చిన ఎలిమెంట్స్ మాత్రం ఏమైనాయి డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయినాయి. సో డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ కావటానికి మనం చేసిన ఒకే ఒక్క చేంజ్ మన ప్రోగ్రామ్ లో ఏంటంటే గ్రేటర్ దాన్ ఉంటే స్వాప్ చేసే బదులు లెస్ దాన్ ఉంటే స్వాప్ చేస్తాం. That will sort the array in descending. Second, so coming to the searching, we assume that the array is already sorted in the ascending order. So first one is sequential order. Sequential search. అంటే ఇప్పుడు సపోజ్ పోలీస్ వాళ్ళు దొంగల దగ్గరకు వచ్చారనుకో, అంటే ఒక దొంగల ఫోటో దొరికింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీద వెహికల్స్ ఆఫ్ చేసి ఆ ఫోటో పట్టుకొని ఈ ఫోటో వీళ్ళేనా 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 అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ సెర్చ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు సినారియో ఏంటంటే లెట్ అస్ సే ఏ అనేటువంటి అరేలో టెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ నేను వెతికేది 4 గురించి, నేను వెతికేది 4 గురించి, దీన్ని ఏమంటాం అంటే కీ అంటాం జనరల్ గా, అంటే అనాలని రూల్ ఏం లేదు కీ అంటాం. సో ఐఎమ్ సెర్చింగ్ ఫర్ కీ. సో ఫస్ట్ సెర్చ్ ఏంటంటే సీక్వెన్షియల్ సెర్చ్, అంటే లాజిక్ ఏమి లేకుండా జస్ట్ అందరినీ, అంటే నా కీ తీసుకొని ఈ కీ ఫస్ట్ ఎలిమెంట్ కు ఈక్వల్ అయినా కాదు, సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అయినా కాదు, థర్డ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అయినా కాదు, ఫోర్త్ ఎలిమెంట్ కి ఈక్వల్ అయినా అవును కాబట్టి నాకు దొరికింది కాబట్టి నేను ఏం రిటర్న్ చేస్తాను అంటే ఇక్కడ కీ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ చేసేది ఏంటంటే పొజిషన్ ఆఫ్ కీ. కీ అనేది ఏ ప్లేస్ లో ఉంది, ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంది కీ చెప్పండి, పొజిషన్ ఆఫ్ కీ చెప్పండి, ఇండెక్స్ చెప్పండి, ఇదే పొజిషన్ థర్డ్ ప్లేస్ అమ్మా, పొజిషన్ 4 ఇండెక్స్ 3 సార్, 0 ఇండెక్స్ ఇండెక్స్ 3 3 దగ్గర ఉంది ఎందుకంటే ఇది 0 ఇది 1 ఇది 2 ఇది 3 So this is 1, this is 0, this is 1, this is 2, this is 3. దీన్నే ఏమంటాం అంటే ఇట్లాంటి టెక్నిక్, అంటే లాజిక్ ఏమి లేకుండా బండగా దీన్ని ఏమంటాం మనం కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజ్ లో బ్రూట్ ఫోర్స్ సెర్చ్ అంటాం. బ్రూట్ ఫోర్స్ అంటే పశు బలం అన్నమాట, అంటే ఇక మనం లాజిక్ ఏం అప్లై చేయకుండా జస్ట్ అంటారు కదా తెలుగులో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెతుక్కుంటూ పోటం. సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మన ఎలిమెంట్ కానీ లాస్ట్ లో ఉంటే వీ హ్యావ్ టు సెర్చ్ ఆల్ ద ఎలిమెంట్స్. సరే 10 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సెర్చింగ్ పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మీరు గూగుల్లో సి లాంగ్వేజ్ అని కొట్టారనుకోండి ఎన్ని పేజీలు వస్తాయి, కొన్ని లక్షల కోట్ల పేజీలు వస్తాయి.
లక్షల కోట్ల దగ్గర ఉన్న మిలియన్స్ బిలియన్స్ దగ్గర ఉన్న వాటిలో ఒక ఎలిమెంట్ గురించి మీరు అన్ని సెర్చ్లు చేస్తే యువర్ కంప్యూటర్ టైమ్ అండ్ యువర్ కంప్యూటర్ ఎఫిషియన్సీ యువర్ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ విల్ బి వెరీ వెరీ లో. సో సీక్వెన్షియల్ సెర్చ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సీక్వెన్షియల్ సెర్చ్? సింపుల్ కోడ్ కదా. ఏంటి కోడ్ ఏంటి? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ వరకు వెళ్తాం? ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్, ఎన్ ఎలిమెంట్స్ ఉంటే లెస్ దాన్ ఎన్ వరకు. ఐ ప్లస్ ప్లస్ ఏం సెర్చ్, ఏం మన మన ఉద్దేశం ఏంటి? మనకేం కావాలి? ఇఫ్ ప్రతిసారి ఏం సెర్చ్ చేస్తాం, ఇఫ్ కీ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, ఒక ఎలిమెంట్ వస్తుంది, ఆ ఎలిమెంట్ మన కీకి ఈక్వల్ అయినా కాదా అని చూస్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే ఏం చేస్తాము? రిటర్న్ అంటే ఫంక్షన్ ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ రిటర్న్ రాయటానికి లేదు. మనం ఒక ఫంక్షన్ రాస్తే రిటర్న్ రాయొచ్చు. ప్రింట్ ఎఫ్ ద కీ ఫౌండ్ ఎట్ పర్సంటేజ్ డి, ఏ పొజిషన్ దగ్గర దొరికింది? ప్రజెంట్ గా ఐ పొజిషన్ దగ్గర దొరికింది. సో ఎట్ ఐ బ్రేక్, ఇంకా తర్వాత ఎతకాల్సిన పని లేదు కదా. తర్వాత ఎతకాల్సిన పని మరి అస్సలు దొరకలేదంటే ఎట్లా చెప్పాలి? లహరి ఇప్పుడు దొరికితే ఇట్ విల్ ఫర్క్ ఫైన్. సపోజ్ నేను 12 నెంబర్ ఇచ్చాను, 1 తో కంపేర్ చేసింది, 2 తో కంపేర్ చేసింది, అట్లా అన్నిటితో కంపేర్ చేసింది, ఎక్కడ దొరకలేదు. దొరికితే ఈ స్టేట్మెంట్ తో ఎగ్జిక్యూట్ అవుతుంది, దొరికింది అని వస్తుంది. దొరకలేదు అని ఎప్పుడు నేను చెప్పాలి? అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక వేరియబుల్, ఏదో ఒక వేరియబుల్ ఎక్స్ అనేది ఈ లూప్ ముందు 0 అనుకుంటాం. ఒకవేళ ఎలిమెంట్ దొరికితే ఆ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఏదో ఒక వేరియబుల్ ఫస్ట్ స్టార్టింగ్ లో 0 అనుకుంటాం, దొరికితే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో అది ఇంక్రిమెంట్ లాస్ట్ లో ఏం చేస్తామంటే ఆ వాల్యూ చెక్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఎక్కడ ఇంక్రిమెంట్ కాలేదు. ఇంక్రిమెంట్ కాలేదు అంటే అర్థం ఏంటి? ఎలిమెంట్ ఎలిమెంట్ దొరకలేదు. దొరికింటే ఏమయ్యేది? ఎక్స్ వాల్యూ 1 అయ్యేది, ఇంక్రిమెంట్. సో దొరకలేదు కాబట్టి ఒకవేళ దొరకకపోతే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏం ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ ద ఎలిమెంట్ నాట్ ఫౌండ్. The element or the key not found. దీన్ని ఏమన్నామంటే ఫ్లాగ్ అన్నాం మనం కదా. సో ప్రతిసారి ఫ్లాగ్ అనే వేరియబుల్ ఏ వాడాల్సిన పని లేదు, మన ఇష్టం. మన ఏ వేరియబుల్ అయినా ఇక్కడ మన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ సో ఇక్కడ మనం పోయినసారి దీన్నే ప్రైమ్ నెంబర్స్ లో ఫ్లాగ్ అనుకున్నాము. ఫ్లాగ్ అనేది ఏం లేదు, ఒక వేరియబుల్ అంతే మనకి ఇండికేషన్. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో డాడీ లేనప్పుడు ఆడుకుంటూ ఉంటారు, బయట ఒక నిలబెడతారు, అరే డాడీ వస్తే సిగ్నల్ ఇరా అని చెప్పి. సో అట్లాంటి వేరియబుల్ అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని పెడతాం, మధ్యలో ఎక్కడైనా దొరికితే వాడు ఏం చేస్తాడు, ఇంక్రిమెంట్ అవుతాడు, అంటే చెయ్యిస్తాడు, ఇంకేదో చేస్తాడు, అరుస్తాడు. వాడు అడగలేదు అంటే అర్థం ఏంటి? డాడీ రాలేదు అని. సో అట్లాంటి వేరియబుల్ అనమాట. ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటాం, మన కోసం మనం వాడుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ సీక్వెన్షియల్ సెర్చ్. సీక్వెన్షియల్ సెర్చ్. నౌ లెట్ అస్
ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను కాపీ చేస్తాను, కాపీ చేసి ఒక ఫైల్ చేసి మీకు ఇస్తాను. ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత Now, let us open today's file, 30th July, and I created already a project, and let us go to our main file and copy what we have done. No need, already we have this. So what is our program? Sequential search. Sequential search. So ఇక్కడ మనం ఒక array డిఫైన్ చేస్తాము. Int a is equal to our a of 10. One comma two comma three comma four comma five comma six comma seven comma eight comma nine comma ten. That variable. Then what we say x anedi define cheyali, key anedi define cheyali, and I define cheyali. I think that's sufficient for us. So array already declare ayipoyindi. దానికి కావాలంటే మనం మళ్ళీ ఫర్ లూప్ ఇచ్చి మనమే ఎంటర్ చేయొచ్చు. నిన్న మనం బబుల్ సార్ట్ లో చేసినట్టు ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద కీ ఫర్ సెర్చింగ్ స్లాష్ ఎన్ కీ అండ్ స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా ampersand key మనం అక్కడ ప్రతిసారి ఒకే కీ ఉండాలి కాబట్టి కీ మనం తీసుకుంటాం. సో సెమీ కాలన్ ఎర్రర్ అండ్ అన్డిక్లేర్డ్ అన్న ఎన్ అంటే ఇక్కడ ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టెన్ అనేది మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కాబట్టి ఓకే. మనం ఒకవేళ మనం ఎన్ అనేది మనం ఇస్తే దెన్
So now let us run this program. Five. Okay. It will depend on the element position. If the element position is at the beginning, we will get the element very quickly. If the element is at the end, then we have to make many comparisons. Then the complexity of the program or the algorithm will increase. Now let us come to another important aspect, which we are actually supposed to do, is binary search. Binary search. It is a strategy. Binary search is a strategy. What we do in binary search is, first we divide the list, given list, into half. Divide the given list into ఈ sequential search ని ఏమంటారు అంటే ఇంకో మాటలో linear search అంటారు. అది బెటర్ టర్మ్ అనుకుంటా. సీక్వెన్షియల్ సెర్చ్ అంటాం కంటే కూడా మీరు నోట్ చేసుకునేటప్పుడు అక్కడ ఏం హెడ్డింగ్ పెట్టుకోండి అంటే ఏమని చెప్పాను, టుడే నెట్ ఈస్ సమ్వాట్ అన్స్టేబుల్. సో లీనియర్ సెర్చ్ సీక్వెన్షియల్ సెర్చ్ బదులు ఏం పదం వాడమని చెప్తున్నాను, సీక్వెన్షియల్ సెర్చ్ బదులు లీనియర్ సెర్చ్. ద వాట్ వి కవర్డ్ ఇస్ ఇక్కడ మన ప్రోగ్రామ్ లో ఏమని రాసుకోవచ్చు అంటే లీనియర్ సెర్చ్ అని పెట్టండి హెడ్డింగ్, లీనియర్ సెర్చ్. Now let us go to binary search. Binary search లో ఏం చేస్తామంటే మన లిస్ట్ ని ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ గివెన్ లిస్ట్ ని ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇండెక్స్ ఎల్ లేకపోతే లో అంటాం, దీన్ని లాస్ట్ ఎలిమెంట్ ని ఇండెక్స్ హై హెచ్ అనుకుందాం. వాట్ ఈస్ ఎల్ వాల్యూ, వాట్ ఈస్ హెచ్ వాల్యూ? ఎల్ వాల్యూ 1, హెచ్ వాల్యూ 10. ఎల్ వాల్యూ 1, హెచ్ వాల్యూ 10. అది ఎలిమెంట్ వాల్యూ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండెక్స్ 0 అండ్ 9. 0. హెచ్ ఈస్ 9. L is 0, H is 9. So what we do is we will find a mid value using the formula L plus
హెచ్ ఎల్ ప్లస్ హెచ్ బై టూ సో జీరో ప్లస్ నైన్ బై టూ ఫోర్ పాయింట్ ఫైవ్ దట్ విల్ బి ఈక్వల్ టు ఫైవ్ ఇన్ ఇంటీజర్ డివిజన్ ఆర్ ఫోర్ ఫోర్ లెట్ అస్ సే ఫోర్ సో దిస్ ఇస్ జీరో వన్ టూ త్రీ ఫోర్ నౌ ద లిస్ట్ ఈస్ మేడ్ ఇన్ టు త్రీ పార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ కాదు ఫోర్ మిడ్ కదా ఇదొక పార్ట్ ఫోర్ అనేది మిడ్ అనేది ఒక పార్ట్ ఫైవ్ మిడ్ అంటే ఇండెక్స్ ఫోర్ అంటే ఎలిమెంట్ ఏంటి ఫైవ్ లెట్ మీ హ్యాండ్ ఇట్ హియర్ దిస్ ఈస్ అవర్ మిడ్ సో వాట్ వీఆర్ గోయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఇదంతా ఒక పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒక్కటి ఒక పార్ట్ ఫైవ్ ఇదంతా ఒక పార్ట్ సో ఇది ఒక పార్ట్ ఏది ఇది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మన మనం వెతికే ఎలిమెంట్ లెట్ అస్ సే దేని గురించి వెతుకుతున్నాం మనం లెట్ అస్ సే ఐఎమ్ సెర్చింగ్ ఫర్ నైన్ అనుకుందాం ఐఎమ్ సెర్చింగ్ ఫర్ నైన్ ఎలిమెంట్ నైన్ ఇప్పుడు ఫస్ట్ ఏం కంపేర్ చేస్తామంటే వాట్ ఈస్ కీ కీస్ నైన్ నేను కీ నైన్ గురించి వెతుకుతున్నా ఇప్పుడు నేనేం చేస్తానంటే మూడు పార్ట్లు చేశాను కదా ఫర్దర్గా నేను ఏ పార్ట్లోకి వెళ్తే బెటర్ సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇఫ్ కీ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ ఇది సెట్ చేస్తాను ఏ ఆఫ్ మిడ్ ఏంటి ఫైవ్ ఇదేమో లో ఇదేమో మిడ్ ఇదేమో హై అండ్ దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ మిడ్ మైనస్ వన్ సార్ కీ నైన్ ఎందుకు తీసుకోవాలి సార్ నీ ఇష్టం అమ్మా నువ్వు ఏదైనా తీసుకు నువ్వు చెప్పు అది తీసుకుందాం ఓకే ఓకే సార్ కీ అనేది మన ఇష్టం ఓకే సార్ దిస్ ఈస్ మిడ్ ప్లస్ వన్ మనం అంటే ఒక ఎలిమెంట్ గురించి వెతుకుతున్నాం ఆ ఎలిమెంట్ మన ఇష్టం మీరు టూ అయినా తీసుకోవచ్చు వన్ అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇండెక్స్ చూడండి గుర్తుపెట్టుకోండి నేను ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాను వాల్యూ గురించి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ కాదు ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో వాట్ ఈస్ ఎం మైనస్ వన్ వాట్ ఈస్ ఎం ఫోర్ ఎం మైనస్ వన్ ఎం ప్లస్ వన్ కాదు ఎం ప్లస్ వన్ ఫైవ్ నైన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఓ పని చేద్దాం అండి ఇంకా అంటే ఈ ఊకే మీరు అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇండెక్స్ లో కాబట్టి నేను ఏం చేస్తానంటే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ 70, 80, 90, 100. L is equal to 0. H is equal to, I am out. 10, 20, 30, 40, 50. So the mid is... 50 and this is 60 70 80 90 100 ఇప్పుడు l is equal to 0 నే
m is equal to 4, m minus 1, 3. M minus 1, 3. M plus 1, 5. H is 9. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ కండిషన్ మనకి మిడ్ లో ఉన్న వాల్యూతో ఈక్వలా, నాట్ మిడ్ కాదు, మిడ్ తో ఈక్వల్ కాదు, మిడ్ లో ఉన్న వాల్యూతో ఈక్వలా. మనం సెర్చ్ చేసేది ఎవరి గురించి? 90. మన 90-50 తో ఈక్వలా? కాదు కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి మనకి ఏ ఆఫ్ మిడ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అమ్మా కీ అనేది ఎక్కువ ఉంది. కీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇటువైపు సెర్చ్ చేయటంలో ఉపయోగం లేదు కదా, కాబట్టి నేను ఎటువైపు సెర్చ్ చేయాలి? ఇటువైపు సెర్చ్ చేయాలి. అంటే ఒకవేళ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ కీ ఈస్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్. ఇప్పుడు నేను కొత్తగా లిస్ట్ ఏం తీసుకుంటాను అంటే ఇంతకు ముందు లో ఉంది కదా, లో ఇస్ ఈక్వల్ టు 0 కదా, ఇంతకు ముందు లో ఇస్ ఈక్వల్ టు 0, హై ఇస్ ఈక్వల్ టు 9. ఇప్పుడు నేను కొత్త లిస్ట్ లో ఏం చేస్తానంటే లో ఇస్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1, లో ఇస్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. అంటే ఇప్పుడు నేను ఇక ఇటువైపు ఉన్న దాన్నంతా వదిలిపెట్టేస్తాను నేను, ఇక అసలు దీన్ని ముట్టుకోను, సంబంధం నాకు అవసరం లేదు ఇదంతా. ఇప్పుడు ఇది నాకు లో అంటే ఇప్పుడు లో వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. లో వాల్యూ 5 అవుతుంది నాకు లో ఇది. అండ్ హై వాల్యూ 9 ఏ ఉంటది, హై వాల్యూ 9 ఏ ఉంటది. నేను ఏం చేస్తానంటే అంటే ఇప్పుడు లో ఇస్ ఈక్వల్ టు 4, మిడ్ అంటే 4 కదా, లో ఈజ్ ఈక్వల్ టు 5 అయింది, 5 ప్లస్ ఈక్వల్ టు 9 ఉంది.